బాగున్నారా, ఇప్పుడు ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే మనసుకు చాలా బాధకాలు పెడుతున్నాను. ఎందుకంటే అందరికోసము మనం దేశంగా దేశం పట్టుచేతం పట్టుకుని వచ్చాము. ఇక్కడ మనకు పనులు లేవు, తిండి లేదు, మన ఒళ్ళు మనకి అంతా అలా తెలియదు. ఇండియాలో మన డబ్బులు అంపట్లేదు నెల నెల అనేసి మన మీద ఆధారపడి ఉంటున్నారు కాబట్టి అలా మన డబ్బులు అంపట్లేదని చూస్తున్నారు తప్ప మనం ఎన్ని బాధలు పడుతున్నామో, ఎన్ని కష్టాలు పడుతున్నామో, ఇక్కడ పనులు లేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం తెలదానికి. చాలామంది ఇంట్లోంచి బయటకు వచ్చేస్తున్నారు, ఓకే కాదంటలేదు, ఏం బాధలు వచ్చినారో అది దేవుడు తెలుసు, మీకు తెలుసు. కానీ వచ్చినప్పుడు పావలో 10 రూపాయలు ఎవరైనా పని చెప్పినప్పుడు వెళ్ళి చేసుకోండి. ఎందుకంటే రెంట్ కట్టుకోవాలి, తిండికి తిండి అంటే ఎవరో ఒకరు పెడతారో పూట 2 పూట్లు అది పక్కన పెట్టండి. కానీ రెంట్ కట్టుకోపోతే మన మన ఉన్న వాళ్ళు బిల్డింగ్ వాళ్ళు ఊరుకోరు కదా, మన ఆర్ఎస్లో కట్టాలి కదా. మనం చాలా జాగ్రత్తగా ఉండి బెంగ పెట్టుకోకూడదు, బాధపడకూడదు, ఒంటరిగా ఉన్నామని కూడా అనుకోకూడదు. దేవుడు ఉండడం మనకు తోడు, మనము మనుషులు ఉన్నారని కోరిక రాలేదు కదా, దేవుడు ఉండడానికి కదా వచ్చాం మనం అన్నప్పుడు దైన్యంగా ఉండి మనం మన కుటుంబం కోసం మనం వచ్చామనేసి అదొక్కటి గుర్తుపెట్టుకుని మనం మా ఇంట్లో మనం జాగ్రత్తగా పావులు 10 రూపాయలు ఎవరైనా పని చెప్పినా కూడా వెళ్ళను అనుకుంటా. ఇంట్లో ఉంటే మంచిదా, 4 నెలలు 5 నెలలను అక్కమ్మలు పెట్టుకుని కూడా చాలామంది పనులకి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటున్నారు. అవసరమైతే ఇంటికి వెళ్ళిపోతున్నారు ఇండియాలో, పని దొరకట్లేదనేసి. ఎందుకు దొరకదు ఏదో చెప్పినప్పుడు నాకు చాలామంది అడిగారు, పనులు అడుగుతుంటే 250-230 ఇప్పించి మా అయ్యి అంటున్నారు. కానీ పోనీ ఎంతో కొంత ఇస్తున్నారు, పోనీ తిండి కోర్చుకో, కనీసం పిల్లలకి 5,000 పంపుకుంటాం, ఏదో ఎంతో కొంత పంపుకుంటాం. మీరు బాధపడకండి ఎవరికైనా, ఎందుకంటే మీ మంచి కోసం కూడా చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది పనులే అంటున్నారు, పని లేదని ఎందుకు ఉంటుంది, ఏదో పని ఉంటుంది దొరుకుతుంది నెత్తితే. కానీ అది దొరికినప్పుడు వెళ్ళాలి, మాకు ఎంత జీతం కావాలో అంత జీతం కావాలి. ఇప్పుడు పనులు లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నాం, కోవిడ్లో పరిస్థితులు చాలా అద్భుతం ఉంది. చాలామంది చాలా పనులు లేక ఎంతోమంది ఫోన్లు చేస్తూ ఉంటారు నాకు, మీరు బాధపడకండి, ఇబ్బంది పడకండి, ఏదో ఇలా పెడుతుందంటే ఏదో నీతి కూడా చెప్తున్నాను అనుకోద్దు. నేను కూడా చాలా బాధలు పడిన రోజులు ఉన్నాయి, నాకు తెలుసు. నేను బయటకు వచ్చి 30 దినాలు పనిచేసిన రోజులు కూడా ఉన్నాయి, సరేనా? రెంట్ కోసం ఎవరు ఏమైనా తిన్న తినపని ఎవరు అడగరు, రెంట్ కట్టపోతే ఊరుకోరు ఇక్కడ, నాకు తెలుసు. ఎన్నో బాధలు పడి ఎంతో కన్నీరు కాచి నేను కష్టాలు పడి ఉన్నాను, సరేనా? ఎవరు కోపించుకోకుండా ఎందుకు చెప్తుందో ఇవిడ అనేసి ఆలోచించండి, సరేనా ఫ్రెండ్స్? అందరూ మీ మంచి కోసం చెప్తున్నాను, ఎంత ఇచ్చినా కూడా వెళ్ళండి, చేసుకోండి. కనీసం అడుపులని ఉంటాయి కదా, చేతి కోర్చుకో, తిండి కోర్చుకోలేకపోతే మన బిడ్డలకు దేనికైనా ఆధారపడతాయి. మనం మనకి ఎందుకులే ఎక్కువ జీతం కావాలి అని అని అనుకున్నాం ఉంటే ఉంటే పనులు అసలు దొరకవు. ఇలాగే చూడు, పని లేక ఆవిడ చనిపోయింది, పైన దూకేసి నడి మిరిగిపోయింది అని చనిపోయింది పాపం అనుకోడు. కానీ అందరూ భయపడిపోయింది, నేను కంగారెత్తిపోయారు. నిజంగా చాలా బాధాకరమైంది, అసలు ఎప్పుడు అంత బాధపడలేదు మనం. చాలామంది చనిపోతుంటే వింటున్నాం, కానీ నిన్నైతే చాలా భయం వేసింది, బాధ కూడా అవుతుంది. ఎన్ని బాధలు ఉంటే కోయిటింటో వచ్చి అతను ఎన్ని బాధలు పడుతుందో తెలదు, కానీ ఇక్కడ ఏం జరుగుతుందో ఇంటికాడ తెలియదు. బిడ్డలో కుటుంబం అన్నయమైపోయారు కదా, చిన్న చిన్న పిల్లలు అంట ఆవిడికి పాపం. జాగ్రత్తగా వినండి నా మాట, ఎందుకు చెప్తాననేసి మీరేమని తప్పుగా ఆలోచించుకోద్దు ప్లీజ్. అందరూ అర్థం చేసుకోండి, అందరూ దేవుడు సలహా ఉండాలని, ఆయుర్వేదులు సలహా ఉండాలని. గాడ్ బ్లెస్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు, లైక్ చేసిన వాళ్ళు, కోపించుకోవద్దు, అర్థం చేసుకోండి ప్లీజ్. ఏం పని దొరుకుని వెళ్ళండి, చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్?